మళ్ళీ ఈ సమయంలో మనం వచ్చినటువంటి ఒక ప్రదేశం ఐగుప్తు దేశంలో కైరో అనేటువంటి ఒక పట్టణంలో ఓల్డ్ కైరో అని అంటాం. ఓల్డ్ కైరోలో ఉన్నటువంటి ఒక విషయం ఏంటంటే దాదాపు 3-4వ శతాబ్దం నుంచి ఉన్న క్రైస్తవ్యం ఉన్నది, అలానే 6వ శతాబ్దం నుంచి ఉండినటువంటి ఒక మహమ్మదీయ మతం ఉండి ఉన్నది. అలాగే ఇక్కడ మనం ఇటుపక్క నుంచి ఇలా దిగువలో నుంచి లోపలికి వెళ్తాము. లోపలికి వెళ్ళినప్పుడు యూదుల యొక్క సమాజ మందిరం ఒకటి ఉండి ఉన్నది, అంటే ప్రపంచ మతాల్లో ఉండినటువంటి ఒక యూదా మతం లోపల ఉన్నది, అలానే క్రైస్తవ మతం ఇక్కడ ఉండి ఉన్నది, ఇస్లాం మతానికి సంబంధించినటువంటి ఒక ప్రాముఖ్యత కూడా ఇక్కడ ఉండి ఉన్నది. క్రైస్తవ మతాన్ని గురించినటువంటి ఒక విషయానికి వచ్చినట్లయితే కనుక మనం లోపలికి వెళ్ళినప్పుడు ఎక్కడైతే యేసుక్రీస్తు ప్రభువారు బాలుడుగా ఉన్నప్పుడు హేరోదు రాజు యేసుని చంపించాలని చెప్పేసి అని అనుకుంటుంటుండగా దేవుని యొక్క దూత ద్వారా చెప్పబడినటువంటి వారే యోసేపు మరియా బాలుడైన యేసుని తీసుకొని ఐగుప్తు దేశానికి వచ్చినారు. వారు అనేకమైన ప్రదేశాలు సంచరించారు. అయితే ఎక్కడున్నటువంటి ఒక ప్రదేశాన్ని బాబిలోన్ అని చెప్పేసి అని అంటూ ఉంటారు. ఇది ఒకప్పటికి యాక్చువల్లీ క్రైస్తవ ప్రకారంగా తర్వాత కాలంలో ఇది ఒక పోపు గారు నివాసం ఉండేటువంటి ఒక స్థలంగా కూడా